చెప్పి చాలా ప్రయత్నం చేశారు. కానీ సిపిఐ నాయకులు కూడా అర్థం చేసుకున్న వాళ్ళై చలమల కృష్ణారెడ్డి 18 నెలలకెళ్లి కాన్స్టెన్సీని పట్టుకుని గ్రామ గ్రామం తిరుగుకుంటూ కేడర్ నిలబెట్టుకున్నారు. ఈ టైంలో ఆ సీట్ అడగడం భావ్యం కాదని చెప్పి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని వదిలేస్తే ఇదే కోమటి వెంకటరెడ్డి అంటారు సిపిఐలో తెలియలేదు వాళ్ళకు మునుగోడు సీటు ఇస్తామంటే తీసుకోవట్లేదని. ఎందుకంటే మునుగోడు సీటు సిపిఐ పోయినట్టయితే తమ్ముడు భారతీయ జనతా పార్టీకి నిలబడి గెలవాలన్న ఆకాంక్ష. ఆ రోజు కూడా అది ఏదో విధంగా తప్పిపోయింది. తప్పిపోయిన తర్వాత ఎట్లయినా చలమల కృష్ణారెడ్డిని మునుగోడుకెళ్లి పోటీ చేయొద్దు. మునుగోడుకెళ్లి పోటీ చేసినట్టయితే రాబోయే కాలంలో కృష్ణారెడ్డి హర్తబలం అంగబలం ఉంది, ఎప్పటికైనా మమ్మల్ని డామినేట్ చేస్తాడు యువనాయకుడు అని చెప్పి వాళ్లకు మనసులో పడి ఏ విధంగా టికెట్ రానియద్దని చెప్పి రాత్రికి రాత్రి దొంగ చాటుగా తమ్ముడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి గంట సేపట్లో దీపాలు ఇచ్చి నాకు మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కేడర్ నిలబెట్టినా కష్టపడ్డా అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళకి నీతి నిజాయితీ లేనటువంటి నాయకులు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్. నన్ను మోసం చేసిన బిడ్డని మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డను మోసం చేస్తే మీరు ఏం చేస్తారో చెప్పమని అడుగుతున్నా. మునుగోడు గడ్డకు వాళ్ళకి ఏం సంబంధం అని అడుగుతున్నా. మునుగోడు గడ్డలో పుట్టిన బిడ్డ మేమున్న మీద మేమున్నాక ఇప్పటిదాకా 12 సంవత్సరాలు మునుగోడును ఏలి మునుగోడు నట్టు పెట్టుకుని నువ్వు పదవులు సంపాదించుకున్నావు, పైసలు సంపాదించుకున్నావు, కాంట్రాక్ట్లు సంపాదించుకున్నావు, కానీ మా ప్రాంతానికి ఏమి అనవచ్చు ఒక 10 లక్షల నిధులు నేను చొక్క కొబ్బరికాయ కొట్టినవా ఏమన్నా చేసినవా అని అడుగుతున్నాం. అట్లా మీరు ఆ విధంగా నువ్వు మోసం చేసుకుంటా మునుగోడు నేను దగా చేస్తున్నావు అనుకున్నాం. కానీ ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డను కూడా మీరు మోసం చేస్తారని నల్లగొండ జిల్లా నాయకులను ఊహించలేకపోయినా నేను సర్వే ఆధారంగా టికెట్ వస్తుందని చెప్పి అన్ని హంగులు రెడీ చేసుకుని 5 నెలలకెళ్లి ప్రచార రథాలు కూడా గ్రామ గ్రామం తిప్పుతున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి అమ్మ మీ బిడ్డకు అన్యాయం జరిగితే మీరు ఏం చేస్తారో ఆలోచిద్దామంటున్నా. ఎక్కడికెళ్ళు నగరకెళ్ళికెళ్ళి వచ్చి మునుగోడు గడ్డ మీద పోటీ చేయాల్సిన అవసరం నీకేముందని అడుగుతున్నా. నువ్వు కావాలంటే నల్లగొండ జిల్లాలో చేసుకోవచ్చు కదా, నువ్వు నగరకెళ్ళికి ఎందుకు చేస్తావు, మమ్మల్ని ఎందుకు మా పట్టా కొడుతున్నా నేను అడుగుతున్నా. కలిపి ప్లేట్లో పెట్టుకుని తిరిగి నోట్లో పెట్టుకున్న టైంలో ప్లేట్ గురించి చేసినటువంటి నాయకునికి ఏ విధమైన బుద్ధి చెప్పాలని ఆలోచించామంటున్నా. ఎమ్మెల్సీ ఇచ్చినాం 4.5 సంవత్సరాలు ఉన్నాడు, ఏ రోజుల్లో ఏమైనా ఒక రూపాయి పనిచేసినా మీరు ఆలోచించండి. మళ్ళీ 2018లో ఎమ్మెల్యే గెలిపించినాం, ఆ గెలిపించిన వ్యక్తి కూడా ఏ రోజన్నా ఏమైనా పని చేసినా మీరు ఆలోచించమంటున్నా. మొత్తం 12 సంవత్సరాలు మన దగ్గర మన మునుగోడు నడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించుకున్నాడు, కోట్లు కాంట్రాక్టులు సంపాదించుకున్నాడు, కానీ ఏ రోజన్నా వచ్చి మన ప్రాంతానికి ఏమైనా అభివృద్ది చేసినా ఆలోచించండి. ఏదన్నా మంచికి చెడుకు ఎప్పుడన్నా అందుబాటులో ఉన్నాడో ఆలోచించండి. ఆయన ఎంబడి ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంగిలి మెతుకులకు ఆశపడి ఆయన ఎంబడి తిరిగేటువంటి నాయకులు తప్పితే ఆ కోటరి తప్పితే ఇంకోరైనా నాయకుడు కానీ ఒక కార్యకర్తను కానీ తయారు చేసినా మీరు ఆలోచించమని చెప్తున్నా. కాబట్టి అట్లాంటి నాయకుడు ఈసారి మళ్లీ తాను ఒక్కసారి గెలిపించండి అని మళ్లీ వస్తున్నాడు. దయచేసి అతనికి మనకు మునుగోడుకి ఏం సంబంధం అని అడుగుతున్నా. మన మునుగోడు బిడ్డ కాదు, మునుగోడు కథ కాదు అనేది ఆయన నగరకళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి మునుగోడులో 12 సంవత్సరాల సరి చేసుకుంటా ఏ రోజన్నా గాని మన ప్రాంతాన్ని గాని మన ప్రజలను గాని పట్టించుకొని కనీసం ఈ పరిస్థితి ఉందని చెప్పి ఏదన్నా అసెంబ్లీలో క్వశ్చన్ ఆలోచించమంటున్నా. ఏమైనా గానీ స్వలాభం గురించి బీఆర్ఎస్ ను దించుతా గత్తె దించుతా జైల్లో పెడతానని చెప్పి ప్రగల్భాలు వలికినటువంటి నాయకుడు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ సచ్చింది అని చెప్పి పడవ మునిగిపోయిందని చెప్పి భారతీయ జనతా పార్టీకి పోయిండు. ఇలానే చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీకి నేను ఆ రోజు రిజైన్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యత్వానికి రిజైన్ చేయడం వల్లనే ఇలా పనులు నడుస్తున్నాయి, ఆర్టీ ఆఫీస్ వచ్చింది, 100 పడకల హాస్పిటల్ వచ్చిందని ప్రగల్భాలు అడుగుతున్నాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ రోజు ఆయన రాజీనామా చేసింది దీని గురించి కాదు, ఆయనకు వచ్చినటువంటి కాంట్రాక్ట్ వరకు ఏదైతే ఉందో 18 వేల కోట్ల కాంట్రాక్ట్ దాన్ని అగ్రిమెంట్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలతో అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేయనండి. కానీ రాష్ట్రం మీద గాని మన మునుగోడు మీద గాని ప్రేమతో చేయలేనని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇలా ఇంకొకటి కూడా 2009లో వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి వారు నేను రిజైన్ చేయడం వల్ల వచ్చినని గొప్పలు చెప్పుకుంటుండు. కాబట్టి అట్లాంటి నాయకుడికి మనం బుద్ధి చెప్పాలని చెప్తున్నా. ఇవాళ రోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీలకు రాత్రి దొంగ చాటున వచ్చి నాకు రావాల్సినటువంటి సీటును కొట్టుకుపోయి ఇవాళ వాళ్ళు నల్గొండ జిల్లాలో పెత్తనం చేసినటువంటి ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేస్తున్నా. దయచేసి మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే నాయకుడు ఎప్పుడైనా